Hi guys, welcome or welcome back again. Today we are going to discuss one of the important questions from 6th semester mathematics. That is, prove that 2x square plus 2y square plus 7z square minus 10yz minus 10zx plus 2x plus 2y plus 26z minus 17 is equal to 0 represents a cone with vertex at this point 2, 2 and then 1. So basic game ledo equation ichundu. ఇదేంటి ఇది కోన్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేస్తుందని షో చేయాలి అండ్ దెన్ ఈ కోన్ ఏదైతే ఉందో దీని వర్టెక్స్ దిస్ పాయింట్ 2 2 1 అవుతుంది అని చెప్పేసి షో చేయాలంతే చూడండి సో అయితే ఇది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం బేసిక్గా అని అంటే టూ వేస్లో అప్రోచ్ చేయొచ్చు దీన్ని ఒకటేమో ఫార్ములా ఉంటుంది అది అప్లై చేయొచ్చు లేదంటేనేమో ఇంకొకటి ఈ ప్రాసెస్ ఉంటుంది హోమోజినైజింగ్ ప్రాసెస్ సో అయితే ఇది లాంగ్ క్వశ్చన్ కదా ఫార్ములా యూజ్ చేసుకుంటే చాలా షార్ట్లో అయిపోతుంది అంత షార్ట్గా రాసే ఫుల్ మార్క్స్ వస్తాయా లేదా అని నాకు తెలియదు నేను తర్వాత చెప్తా సో అయితే ఈ ఫార్ములా యూజ్ చేసి ఎట్లా చేయాలో కూడా చూద్దాం ఈ వీడియోలో ప్రాసెస్ కూడా చూద్దాం రెండు కూడా చూద్దాం సో దట్ అయితే వీడియో మేబీ లెంత్ అవుతుండొచ్చు కాబట్టి ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి డెఫినెట్గా మీకు యూజ్ అవుతుంది ఫోర్ మార్క్స్కి ఇదే క్వశ్చన్ వస్తే ఫార్ములా యూజ్ చేసి తొందర చేసేయచ్చు కదా సో అయితే ఫస్ట్ ప్రాసెస్ చూద్దాం సో ప్రాసెస్లో ఏం చేయాలని చెప్పినా నేను హోమోజినైజింగ్ చేయాలని చెప్పేసి చెప్పిన హోమోజినైజింగ్ ఈజ్ నథింగ్ బట్ ది సింపుల్గా చెప్పేస్తా చూడండి ఇప్పుడు ప్రాక్టికల్గా దాని డెఫినేషన్ అంతా అవసరం లేదు మనకి సో నార్మల్గా చెప్తే ఏవైనా ఒక ఈక్వేషన్ ఉందనుకోండి ఈ ఈక్వేషన్లో ఉన్న వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వేరియబుల్స్ ఏదైనా కానీ ఆ వేరియబుల్ ఎక్స్ వైజెడ్ ఏదైనా మనకు అనవసరం కానీ ఆ వేరియబుల్స్ అన్నిటి యొక్క పవర్స్ అనేవి ప్రతి టర్మ్లో సేమ్ ఉండాలి ప్రతి టర్మ్లో సేమ్ పవర్ ఉండేటట్టు ఉంటే ఆ ఈక్వేషన్ని హోమోజినైజ్డ్ ఈక్వేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు నార్మల్గా సింపుల్గా ఇప్పుడు నేను ప్రాక్టికల్లో చెప్తలేను ముందే చెప్తున్నా సింపుల్గా సో అయితే ఇప్పుడు చూడండి ఇదే ఈక్వేషన్ ఆఫ్ కొన్ని నేను ఇప్పుడు అబ్జర్వ్ చేసినాను అనుకో ఇక్కడ ఎక్స్కి పవర్ 2 ఉంది ఓకే వైకి కూడా 2 ఉంది ఓకే సెకండ్ టర్మ్లో నెక్స్ట్ థర్డ్ టర్మ్లో జెడ్కి 2 ఉంది పవర్ ఓకే నెక్స్ట్ ఫోర్త్ టర్మ్లో వై ఉంది జెడ్ ఉంది వీటి రెండింటి పవర్ ఏంటి 1 1 1 + 1 2 వచ్చేస్తుంది కాబట్టి ఫోర్త్ టర్మ్ కూడా ఓకే అంటే వేరియబుల్స్ ఏదైనా వేరే వేరియబుల్స్ ఉన్నా పర్లేదు కానీ వాటి పవర్స్ని యాడ్ చేస్తే సేమ్ ఉండాలి ప్రతి టర్మ్కి సో అయితే ఇప్పుడు ఇక్కడ జెడ్ఎక్స్ ఉంది వీటిది కూడా 2 వచ్చేస్తుంది వీటి రెండింటిని యాడ్ చేస్తే అయితే ఇప్పుడు ఈ టర్మ్ దగ్గర చూడండి దీనికి ఎక్స్ పవర్ 1 ఉంది సో అంటే ఇప్పుడు వేరియబుల్కి ఓన్లీ 1 వస్తుంది నెక్స్ట్ వైకి కూడా 1 వస్తుంది జెడ్కి కూడా 1 వస్తుంది నెక్స్ట్ 17కి అయితే పూర్వం లేనే లేదు పవర్ సో ఈ విధంగా అన్నీ ఈక్వల్ లేవు ఇక్కడ పవర్స్ అన్నీ కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ చేయడానికి మనం ఏం చేస్తాము అని అంటే దీన్ని టీతో మల్టిప్లై చేస్తాం సో అది కూడా ఎవరిని ఓన్లీ ఇక్కడ ఏవైతే పవర్స్ ఈక్వల్ లేవో అక్కడ టీతో మల్టిప్లై చేస్తాం ఇక్కడ పవర్ 1 ఉంది కదా దీన్ని టీతో మల్టిప్లై చేసి ఇప్పుడు ఈ టీ పవర్ 1 ఇనిషియల్గా ఉన్న 1 రెండు యాడ్ చేస్తే పవర్ 2 అయిపోతుంది నెక్స్ట్ సేమ్ వేళ దీన్ని కూడా టీతో మల్టిప్లై చేస్తా దీని పవర్ 1 ఆల్రెడీ నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ని టీతో మల్టిప్లై చేస్తా వైని టీతోని జెడ్ని టీతో మల్టిప్లై చేసిన అనుకో ఎక్స్ పవర్ 1 టీ పవర్ 1 2 అయిపోతుంది వై పవర్ 1 టీ పవర్ 1 2 అయిపోతుంది జెడ్ పవర్ 1 టీ పవర్ 1 2 అయిపోతుంది నెక్స్ట్ ఇక్కడ 17కి అసలే లేదు కాబట్టి దీన్ని టీ స్క్వేర్తో మల్టిప్లై చేస్తా ఈ విధంగా అన్ని పవర్స్ సారీ ఈ ఈక్వేషన్లో ఉన్న ప్రతి టర్మ్కి పవర్ 2 వచ్చేస్తుంది సో దట్ అది హోమోజినైజ్ అయిపోతుంది ఆ తర్వాత ఇట్లా ఏదైతే ఏదైనా ఒక వేరియబుల్ తీసుకొని మల్టిప్లై చేసి ఈక్వేషన్ చేంజ్ అవ్వదా అని అంటే అవుతుంది కానీ ఆ చేంజ్ని మనం ఏంటి బ్యాలెన్స్ చేసుకొని ఇంకా టీ వాల్యూ 1గా కన్సిడర్ చేస్తాం ఎందుకంటే 1తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా పెద్ద అఫెక్ట్ చేయదు కదా కాబట్టి ఈ టీ వాల్యూ ఫర్దర్గా 1 తీసుకుంటాం అంతే సో ఇప్పుడు హోమోజినైజ్ చేయాలి దీన్ని సో హోమోజినైజింగ్ ఈక్వేషన్ నెంబర్ 1 హోమోజినైజ్ చేయాలంటే ఏం చెప్పినా నేను ఈ ఎక్స్వైజెడ్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాన్ని టీతో మల్టిప్లై చేస్తాం కాబట్టి మొత్తం వేరియబుల్స్ 4 వేరియబుల్స్గా చేంజ్ అయిపోతాయి ఇక్కడ హోమోజినైజేషన్ తర్వాత ముందైతే 3 ఉండే ఇప్పుడు 4 వస్తాయి ఎఫ్ ఆఫ్ ఎక్స్వైజెడ్ టీ వచ్చేసిన తర్వాత ఎక్కడెక్కడైతే బ్యాలెన్స్ ఉందో అక్కడనే మల్టిప్లై చేస్తాం ఈ ఇనిషియల్గా ఏం చేంజ్ చేయలేదు ఇక్కడ 2xని టీతోని 2yని టీతోని జెడ్ని టీతోని 17ని టీ స్క్వేర్తో మల్టిప్లై చేసినాం ఫర్ టీ ఈజ్ ఈక్వల్ టు 1 చూడండి ఇప్పుడు ఆఫ్టర్ మల్టిప్లికేషన్ ఆఫ్ విత్ టీ ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ ఉంది కదా సో దీన్ని ఫస్ట్ ఎఫ్ఎక్స్ని దీన్ని పార్షియల్గా డిఫరెన్షియేట్ చేస్తాం ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేస్తాం నెక్స్ట్ ఎఫ్వై పార్షియల్గా విత్ రెస్పెక్ట్ టు వై చేసి దాన్ని 0తో జెడ్తో పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసి దాన్ని అండ్ దెన్ 0కి ఈక్వేట్ చేస్తాం నెక్స్ట్ పార్షియల్గా టీతో డిఫరెన్షియేట్ చేసి దానికి 0కి ఈక్వేట్ చేస్తాం సో చేసిన తర్వాత ఈ 4 ఈక్వేషన్స్లలో టీ ఈజ్ ఈక్వల్ టు 1ని సబ్స్టిట్యూట్ చేసేసుకొని నెక్స్ట్ ఏం చేస్తాము అని అంటే ఈ 4 ఈక్వేషన్స్ వస్తాయి కదా ఈ 4 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్వైజెడ్ వాల్యూస్ వస్తాయి బేసిక్గా ఈ 4 ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్వైజెడ్ ఉంటాయి వీటిని సాల్వ్ చేస్తే ఒక పాయింట్ వస్తుంది ఎక్స్వైజెడ్ ఈ పాయింట్ ఏం అవ్వాలి అని అంటే దిస్ 2 2 1 అవ్వాలి సో దట్ మనం హెన్స్ ప్రూవ్ చేయొచ్చు దిస్ ఈక్వేషన్ కోన్
this represents the equation of cone with this vertex and apesi. So em ledu ippudu ee naalugu values naalugu find out chese naalugu equation lu ostayi vaatini solve chese xyz value ostadi ochindi 221 ayipothe idi equation of cone ni represent chestundi with this vertex hence proved ani apesi rayochu. So ippudu chudandi fx value find out chedam. Fx value ante partial ga x tho differentiate cheyali yz t ni constant consider cheyali. సో అయితే 2x స్క్వేర్ యొక్క డెఫినేషన్ 4 డెరివేషన్ 4x వస్తుంది. నెక్స్ట్ x టర్మ్స్ ఏడు ఉన్నాయి, ఇవి అన్ని కాన్స్టెంట్స్ అయిపోతాయి కాబట్టి వీటి డెఫినేషన్ 0. నెక్స్ట్ ఇక్కడ x టర్మ్ ఇడు ఉంది. సో 10z యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 10zx యొక్క డిఫరెన్షియేషన్, 10zx యొక్క డిఫరెన్షియేషన్ 1 ఇంటూ దిస్ కంప్లీట్ కాన్స్టెంట్ టర్మ్, ఆ కాన్స్టెంట్ టర్మే కాబట్టి మైనస్ 10z. నెక్స్ట్ ఇక్కడ 2x టీని విత్ రెస్పెక్ట్ టు 2x డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, 2t వస్తుంది. వచ్చిన తర్వాత టీ వాల్యూ 1 కాబట్టి 2 × 1 2నే, సో ఓన్లీ 2 తీసుకుంటాం. సేమ్ వేలో మళ్ళీ ఎఫ్వై ఫైండ్ అవుట్ చేస్తాం. ఎఫ్వై ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ 2y స్క్వేర్ వాల్యూ విల్ బీ 4y, సారీ డిఫరెన్షియేషన్ విల్ బీ 4y, మైనస్ 10yz యొక్క డిఫరెన్షియేషన్ విల్ బీ ఏమొస్తుంది, మైనస్ 10z వస్తుంది. అంతే కదా, 10z అనేది ఇక్కడ z 10 కాన్స్టెంట్స్ y తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు. డివై డివై ఆఫ్ y విల్ బికమ్ 1 కాబట్టి 1 × 10z అనేది 10z వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకా z టర్మ్స్ ఏడున్నాయి, సారీ y తోన్ కదా, y టర్మ్స్ ఇక్కడ ఉంది y టర్మ్. సో 2y t యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 2ta, t వాల్యూ 1 కాబట్టి ఓన్లీ 2 తీసుకున్నాం. సేమ్ వేలా fz వాల్యూ ఇది వస్తుంది. సో వచ్చిన తర్వాత దీన్ని మనం xyz ఈక్వేషన్ వచ్చేటప్పుడు జస్ట్ x టర్మ్స్ ముందర రాసుకొని రాసినాం అంతే. దానికోసం ఇది ఇక్కడ పంపించేస్తే 10x ప్లస్ ఈ మైనస్ 10y అక్కడ పోతే 10y, 26 అక్కడ పోతే మైనస్ 26, 14z అక్కడ పోతే మైనస్ 14z వచ్చింది. సో బేసిక్గా ఇక్కడ లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 3, లెట్ ఇట్ బి 4, లెట్ ఇట్ బి 5 అనుకుందాం. సేమ్ వేలా విత్ రెస్పెక్ట్ టు టీ డిఫరెన్షియేట్ చేస్తే ఇక్కడ టీ టర్మ్స్ ఏం లేవు స్టార్టింగ్లో. ఇక్కడ ఉంది 2x టీ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 2x. 2y టీ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 2y. 26z టీ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, 26z. 17t స్క్వేర్ యొక్క డిఫరెన్షియేషన్ ఏంటి, మైనస్ 2 × 17t. ఆ తర్వాత 17 × 2 = 34, టీ వాల్యూ మనకు తెలుసు ఏంటి, 1, కాబట్టి ఇక్కడ ఓన్లీ మైనస్ 34 ఉంది. సో ఇది డిఫరెన్షియేషన్ వాల్యూస్ అప్పుడు టీని పెట్టుకుంటలేం మనం, టీ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని తీసేస్తున్నాం. సో దట్ ఆ ఈక్వేషన్స్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్వైజెడ్ వచ్చి సాల్వ్ చేస్తే ఎక్స్వైజెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కాబట్టి. సో లెట్ ఇట్ బి 6. డిఫరెన్షియేషన్ చేయడం వచ్చు కదా, నేను డిఫరెన్షియేషన్ అంత మళ్ళీ డీటెయిల్గా పోలేదు, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీడియోలో ఎందుకు అయిపోతుందని. డిఫరెన్షియేషన్ అయితే వచ్చు కదా దీన్ని. సో అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1 by 1 సాల్వ్ చేసి ఎక్స్వైజెడ్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ 3 and 4 సాల్వ్ చేసినాం ఇక్కడ. సో 3 and 4 ఎందుకు అని అంటే ఇక్కడ 10z టర్మ్స్ ఈక్వల్ ఉన్నాయి, ఇవి రెండు ఎలిమినేట్ అయిపోతాయి కాబట్టి జెడ్ టర్మ్ ఎలిమినేట్ అయిపోయి ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్వై మనకి ఫర్దర్గా ఈక్వేషన్ వస్తుంది. సో వీటి రెండింటిని సాల్వ్ చేస్తే, సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే 4x − 4y = 0 వస్తుంది. దీని నుంచి మనం కన్క్లూజన్ ఏం రాసుకోవచ్చు, 4 of x − y = 0, 4 cannot be 0, సో x − y = 0, x = y అని రాయొచ్చు. ఆ తర్వాత ఈ x = y ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. చేస్తే ఏమవుతుంది, ఇది y ప్లస్లో x వచ్చేస్తుంది. సో 10x + 10x − 14z − 26 = 0, ఇదేమైపోతుంది 20x − 14z − 26 = 0 అయిపోతుంది. సో మొత్తం మీద ఏదో ఒకవేళ సాల్వ్ చేసి ఎక్స్వైజెడ్ తెచ్చుకోవాలంతే. నెక్స్ట్ ఇదే x = yని తీసుకెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 6లో కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, 2x + y + x వచ్చేస్తే 2x, 4x + 26z − 34 = 0, 4x + 26z = 0. ఇప్పుడు వీటి రెండింటిని సాల్వ్ చేయాలి మనం. సాల్వ్ చేస్తే xzలలో ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఒకదాన్ని ఎలిమినేట్ చేస్తాం, ఇంకొక ఏదైనా ఒక వేరియబుల్ వాల్యూ వస్తుంది, ఐదర్ x ఆర్ zది. సో దానికోసం ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నెంబర్ 8 అనుకుందాం. ఇది 7, ఇది 8, వీటి రెండింటిని సాల్వ్ చేయాలి. ఇప్పుడు సాల్వ్ చేయనిక ఇక్కడ xని ఎలిమినేట్ చేద్దామంటే ఇక్కడ 20x ఉంది, ఇక్కడ 4x ఉంది. సో దీన్ని 5తో మల్టిప్లై చేసిన అనుకో, ఇది కూడా 20x అయిపోతుంది. కాబట్టి ఈ 7 and 8ని సాల్వ్ చేద్దాం. 8ని 5తో మల్టిప్లై చేసిన తర్వాత సాల్వ్ చేద్దాం.
సో అందుకని నేను ఇక్కడ సెవెన్ రాసుకున్నా సాల్వింగ్ సెవెన్ అండ్ ఎయిట్లో. ఈ ఎయిట్ని ఫైవ్తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు చేస్తే ఫోర్ ఫైవ్ జెడ్ ట్వంటీ ఎక్స్ ట్వంటీ సిక్స్ జెడ్ ఇంటూ ఫైవ్ విల్ బి దిస్ వన్ థర్టీ, థర్టీ ఫోర్ ఇంటూ ఫైవ్ విల్ బి వన్ సెవెంటీ ఈజ్ ఈక్వల్ టు జీరో. సో ఇందులో నుంచి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. మైనస్ ఫోర్టీన్ జెడ్ మైనస్ వన్ థర్టీ జెడ్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ జెడ్ వచ్చేస్తుంది. నెక్స్ట్ మైనస్ ట్వంటీ సిక్స్ ప్లస్ వన్ సెవెంటీ వన్ ఫార్టీ ఫోర్ వస్తుంది. సో మనకి ఇనీషియల్గా తెలుసు కదా సెవెంత్ క్లాస్లో నుంచి ఈక్వేషన్ ఆఫ్ సాల్వింగ్ది. మనకి ఇనీషియల్గా అయితే ఇవి రెండే ఈక్వేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇప్పుడు మన ఏదైతే వేరియబుల్ని ఎలిమినేట్ చేసుకుందాం అనుకుంటున్నామో దాని మీద బేస్ అయ్యి మనం సబ్స్ట్రాక్షనా యాడింగా అనేది డిసైడ్ చేసుకోవాలి. సో బేసిక్గా నా దగ్గర ట్వంటీ ఎక్స్ ప్లస్ ట్వంటీ ఎక్సే ఉంది. ఇప్పుడు వీటి రెండు యాడిషన్ చేసిన అనుకో ఫార్టీ ఎక్స్ వస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఎలిమినేట్ కావాలి కాబట్టి సబ్స్ట్రాక్షన్ చేస్తా. సబ్స్ట్రాక్షన్ చేసినందుకు ఇక్కడ మైనస్ సింబల్. నెక్స్ట్ ఈ ప్లస్ వన్ థర్టీ జెడ్ కాస్తా మైనస్ వన్ థర్టీ జెడ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ వన్ సెవెంటీ కాస్తా ప్లస్ వన్ సెవెంటీ అవుతుంది. అంతే సాల్వింగ్ తెలుసు కదా. సో ఇప్పుడు ఇందులో నుంచి మైనస్ వన్ ఫార్టీ ఫోర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ వన్ ఫార్టీ ఫోర్ రాయొచ్చు. ఇలా వన్ ఫార్టీ ఫోర్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ మైనస్ వన్ ఫార్టీ ఫోర్ క్యాన్సిల్ అయిపోతే జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ వచ్చేస్తుంది. సో ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు వన్ని ఈ ఈక్వేషన్ ఎయిట్లోనైనా సెవెన్లోనైనా సబ్స్టిట్యూట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది చెప్పండి. ఫోర్ ఎక్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ జెడ్ ఉంది. జెడ్ ప్లస్లో వన్ సబ్స్టిట్యూట్ చేస్తే ట్వంటీ సిక్స్ మైనస్ థర్టీ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు జీరో అవుతుంది. అదేంటి ఫోర్ ఎక్స్ ట్వంటీ సిక్స్ మైనస్ థర్టీ ఫోర్ ఇవి ఒక ఫోర్ ఇది ఒక ఫోర్ ఎయిట్ మైనస్ ఎయిట్ ఈజ్ ఈక్వల్ టు జీరో. తో ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ దెన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టూ అని చెప్పేసి కూడా రాయొచ్చు. ఎక్స్ వాల్యూ వచ్చింది. ఎక్స్ వై రెండింటి వాల్యూస్ ఈక్వల్ అన్నాం. సో కాబట్టి ఎక్స్ వై వాల్యూస్ ఏంటి టూ టూ జెడ్ వాల్యూ వన్. సో ఇప్పుడు ఏంటి ఇది ఏం రాస్తామంటే మన దగ్గర ఇనీషియల్గా వచ్చిన ఫోర్ ఈక్వేషన్స్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అనేవి కన్సిస్టెంట్ అండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ అ కోన్ విత్ వర్టెక్స్ అని చెప్పేసి రాసేస్తాం డైరెక్ట్గా. సో ఏంలే చూడండి, ప్రాబ్లంలో మనకు మెయిన్గా హెల్ప్ చేసింది ఏంటి అంటే సాల్వింగ్. సో హోమోజినైజ్ చేసి ఫోర్ ఈక్వేషన్స్ తెచ్చుకున్నాం. ఆ ఫోర్ని సాల్వ్ చేస్తే ఎక్స్వైజెడ్ వాల్యూస్ వచ్చినాయి. ఆ ఫోర్ ఆ త్రీ ఎక్స్వైజెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి గివెన్ ఈక్వేషన్ వర్టెక్స్ సారీ గివెన్ వర్టెక్స్కి సంబంధించిన పాయింట్సే కాబట్టి ఇట్ హెన్స్ ఇట్ రిప్రజెంట్స్ కోన్ అని చెప్పేసి చెప్పినాం అంతే. లేదంటే సెకండ్ వేలో ఇంకొక ఫార్ములా చెప్తా అని చెప్పినా కదా, అది ఇది చూడండి. ద కండిషన్ ఫర్ ద సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై కామా జెడ్ ఇది ఈక్వేషన్ ఆఫ్ కోన్ అనుకోండి ఇది. సో అయితే ఇది ఇది ఈ ఈక్వేషన్స్ సో ఈ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీసీ ఉన్న ఈ ఈక్వేషన్ కోన్ని రిప్రజెంట్ చేయాలంటే ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. దట్ ఈజ్ ఈ ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ, నెక్స్ట్ ఎక్స్ టూ హెచ్ ఎక్స్ వై యొక్క కోఎఫిషియంట్ హెచ్, నెక్స్ట్ ఇక్కడున్న జెడ్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ జీ, నెక్స్ట్ ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ టూ యూ సారీ ఈ టూ టూ ఎక్స్ టూ యూఎక్స్ టర్మ్ల నుంచి వచ్చిన యూ, ఈ అన్ని వాల్యూస్ ఇక్కడ తెచ్చి వీటి డిటర్మినెంట్ జీరో వస్తే సరిపోతుంది. నేను అట్లా కూడా చెప్తాను మీకు ఇప్పుడు. సో అయితే మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఆఫ్ ఇనీషియల్గా ఇచ్చిన ఈక్వేషన్ ఆఫ్ కోన్ని ఈ నార్మల్ ఈక్వేషన్తో కంపేర్ చేసి ఏహెచ్జియూ వీటన్నిటి వాల్యూస్ని తీద్దాం. తీసి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే అది జీరో వస్తే ఇది కోన్ ఈక్వేషన్ని రిప్రజెంట్ చేసినట్టే. సో అయితే కంపేర్ చేస్తే ఇనీషియల్గా ఉన్న త్రీ త్రీ టర్మ్స్ నేను ఒక్కొక్క దగ్గర రాయడానికి ప్రయత్నం చేసిన, ఎందుకంటే ఈజీ ఉంటుందని. లేకపోతే నేను కన్ఫ్యూజ్ అయ్యి రెండు మూడు పేపర్లలో రాసే అన్ని రఫ్ అయిపోయి వెళ్ళిపోయినాయి. సో అందుకని చూడండి, ఫస్ట్ షార్ట్ షార్ట్గా రాసుకున్నాను నేను అదే ఈక్వేషన్ని, నార్మల్ ఈక్వేషన్ని. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సీజెడ్ స్క్వేర్ ప్లేస్లో మనకి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ ప్లస్ టూ సెవెన్ జెడ్ స్క్వేర్ ఉన్నాయి. సో ఏ వాల్యూ టూ, బీ వాల్యూ టూ, సీ వాల్యూ సెవెన్. నెక్స్ట్ టూ ఎఫ్ వై జెడ్ టూ జీ జెడ్ ఎక్స్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లేస్లో ఈ టూ టర్మ్స్ ఉన్నాయి. ఈ ఎక్స్వై టర్మ్ లేదు. సో దీని ప్లేస్లో జీరో రాసుకున్నా. రాసుకుంటే ఇప్పుడు ఇక్కడ టూ ఎఫ్ ప్లేస్లో మైనస్ టెన్ ఉంది. ఎఫ్ ఏమవుతుంది, మైనస్ ఫైవ్ అవుతుంది. నెక్స్ట్ టూ జీ ప్లేస్లో మైనస్ టెన్ ఉంది. సో జీ ఏమవుతుంది, మైనస్ టెన్ బై టూ, మైనస్ ఫైవ్ అవుతుంది. నెక్స్ట్ హెచ్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి జీరో హెచ్. నెక్స్ట్ టూ యూ ఎక్స్ ప్లస్ టూ వి వై ప్లస్ టూ డబ్ల్యూ జెడ్ ప్లస్ డీ ప్లేస్లో టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ ట్వంటీ సిక్స్ జెడ్ ఉంది. సో ఉంటే ఎక్స్ యొక్క కోఎఫిషియల్ టూ యూ, టూ యూ ఈజ్ ఈక్వల్ టు టూ ఉంటే యూ వాల్యూ ఏం రాయొచ్చు, వన్ రాయొచ్చు. నెక్స్ట్ టూ వి వై, టూ వి ప్లేస్లో టూ ఉంది. సో వి వాల్యూ ఏంటి, వన్. నెక్స్ట్ టూ డబ్ల్యూ జెడ్ ప్లేస్లో ట్వంటీ సిక్స్ జెడ్ ఉంది. సో ఉన్నప్పుడు డబ్ల్యూ వాల్యూ ఏంటి, ట్వంటీ సిక్స్ బై టూ నథింగ్ బట్ ది థర్టీన్. నెక్స్ట్ డీ వాల్యూ వచ్చేసి మైనస్ సెవెంటీన్ ఉండింది. సో వీటిని ఇంతకుముందు ఉన్న ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన నేను. ఆ ఫార్ములా ఇక్కడ ఏ ఉండే, ఇక్కడ హెచ్ ఉండే, ఇక్కడ జీ ఉండి, ఇక్కడ యూ ఉండే, ఇంతకుముందు షో చేసిన కదా ఆ ఫార్ములా ఒకసారి చూసుకోండి. సో ఆ ఫార్ములాలో డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూస్ని అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఇప్పుడు దీన్ని డిటర్మినెంట్ తీసాలి. డిటర్మినెంట్ తీసాలంటే ఇది ఎప్పుడైనా ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్ కదా. సో ఫోర్ బై ఫోర్ మ్యాట్రిక్స్లో ఫోర్ టూ బై టూ మ్యాట్రిక్స్లు ఉంటాయి. దట్ ఈజ్
ఇది 4x4 ని ఇట్లా డివైడ్ చేసిన అనుకో, ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్, ఇది ఒక 2x2 మ్యాట్రిక్స్. సో వీటి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. దట్ ఈజ్ 2 × 2 = 4. నెక్స్ట్ దీన్ని దేనితో మల్టిప్లై చేస్తాము అని అంటే, సారీ, వీటన్నిటిది అంటే ఇప్పుడు నా దగ్గర 4 2x2 మ్యాట్రిక్స్లు ఉన్నాయి కదా. సో 4 2x2 మ్యాట్రిక్స్లు ఉన్నప్పుడు ప్రతి మ్యాట్రిక్స్ది ఒక్కొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు నేను. ప్రతి మ్యాట్రిక్స్ది ఒక్కొక్క డిటర్మినెంట్, ఆ డిటర్మినెంట్లన్నిటిని మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. అంటే చూడండి, ఇక్కడ 4x4 మ్యాట్రిక్స్ ఉంటే ఏబిసిడి ఈఎఫ్ జిహెచ్ ఐజేకేఎల్ ఎంఎన్ఓపి అని 4 మ్యాట్రిక్స్లు ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ ఒకటి, ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్, ఇదొక మ్యాట్రిక్స్. సో దీని డిటర్మినెంట్ ఏంటి చెప్పండి? ఏ ఇంటూ ఎఫ్ మైనస్ బిఈ. దీన్ని దీంతో మల్టిప్లై చేయాలి. మళ్ళీ సి ఇంటూ హెచ్ మైనస్ డి ఇంటూ క్యూ, సి ఇంటూ హెచ్ మైనస్ డి ఇంటూ క్యూ. మళ్ళీ నెక్స్ట్ వీటిని అన్నింటిని మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. అంతే, ప్రతి 2x2 మ్యాట్రిక్స్ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేసుకుంటూ పోవాలి. దీన్ని ఏమొస్తుంది? ఐ ఇంటూ ఎన్ మైనస్ జే ఇంటూ ఎం, ఐ ఇంటూ ఎన్ మైనస్ జే ఇంటూ ఎం. నెక్స్ట్ దీనిది కే ఇంటూ పి మైనస్ ఎల్ ఇంటూ ఓ. మల్టిప్లై చేసి ఈ డిటర్మినెంట్లన్నిటిని ఫైండ్ అవుట్ చేసి మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో ఈడ కూడా నేను అదే చేసిన, 2 × 2 = 4, 4 - 0 = 4 కాబట్టి 4 ఇంటూ -5 × 1 - 5. నెక్స్ట్ -5 × -1 - -5 - -5. నెక్స్ట్ -5 × 1, నెక్స్ట్ -5 × 1 = +5. సేమ్ వేలో ఇంకా మల్టిప్లై చేయాల్సిన అవసరమే లేదు. ఇక్కడ -5 × -5 + 5 0 కాబట్టి డైరెక్ట్గా 0 వచ్చేస్తారు. ఇంత షార్ట్గా ఉంది చూడండి, ఇది ఏం లేదు. జనరల్ ఈక్వేషన్తోని ఇచ్చిన ఈక్వేషన్ని కంపేర్ చేసి ఈ 9 వాల్యూస్ని తీయాలి, 10 వాల్యూస్ని తీయాలి. తీసి దాని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది అనిపిస్తే ఇది చేయండి, అది అనిపిస్తే అది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.